అయి మిగతా వాళ్ళు అంత పెద్ద ఇదేం కాదు చెప్పారు కదా. ఇప్పుడు విధానపరమైనటువంటి ఆలోచన మార్చేసుకుంది పవన్ కళ్యాణ్, జీరో బడ్జెట్ పాలిటిక్స్ ప్రజల్లో నుంచి రావాలి, ప్రజా మనం ప్రభుత్వం అనేది మనది రావాలి, మన ఎజెండా రావాలి అన్నట్టు నినాదంతో ప్రారంభమైనటువంటి రాజకీయ ప్రస్థానం నుంచి డబ్బులు లేనోడు రాజకీయం కష్టం, డబ్బులు భోజనాలు పెట్టడానికే కాదు పంచడానికి సంబంధించి కూడా మీ ఇష్టమే, నేను పంచమని చెప్పను కానీ మీ ఇష్టం అనేటువంటి స్టేజ్కి వచ్చేసాక ఇంకా విధానపరమైనటువంటి నిర్ణయంలోనే పూర్తిగా కేజ్రీవాల్ నోటితో చెప్పలేదు, డబ్బులు ఇచ్చాడు లంచాలు తీసుకుని మన పంజాబ్కి నూను గోవాకి, ఈయన నోటితోనే చెప్పేస్తున్నాడు విధానపరంగా. చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారికి ప్రాధాన్యత ఇస్తున్నారేమో సీట్ల విషయంలో అనే భయం టీడీపీలో టీడీపీ నాయకుల్లో కనిపిస్తుంది. అందుకే బుద్ధా వెంకన్ లాంటి వాళ్ళు ఏకంగా రక్తాభిషేకాలు రక్తపాతాలు చేయడానికి కారణం. వాళ్ళకి ఏ భయం లేదు, వాళ్ళకి తెలుసు. కాకపోతే ఏంటంటే చంద్రబాబుకి తమను గుర్తుంచుకోమని చెప్పడం, అదే సీటు ఇవ్వమనే కదా అర్థం. సీటు ఎవరనేది తెలుసు, ఆ సీటు గట్టిగా ఇప్పుడు హడావిడి చేస్తే రేపు పొద్దున్న నామినేటెడ్ పోస్టుల్లోనూ ఎమ్మెల్సీల్లోనూ తమను గుర్తుపెట్టుకుంటారు. అందుకోసం హడావిడి చేయడం వాళ్ళకి తెలియదా ఆ సీటు పోద్దన్న సంగతి. బుద్ధా వెంకనకి అసలు ఆ నియోజకవర్గంలో తెలుగుదేశం ఎప్పుడు పోటీ చేసి గెలిచి వచ్చిందంట నాకు ఓ తెలిసిన తర్వాత 1983 సంవత్సరంలో ఒక్కసారి